హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో మీ ఏరియాలో ఎక్కడ ఖాళీ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఇది పోస్టులు వచ్చేసి మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అదేవిధంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు అండి ఇవి సో ఇది జీతం వచ్చేసి మనకి పదివేలు పన్నెండు రూపాయలు మాత్రమే ఇస్తారు అయితే మీరు వర్క్ చేసే టైం మాత్రం కేవలం ఐదు గంటలు మాత్రం వర్క్ చేస్తారు ఒకవేళ అడిషనల్గా వర్క్ చేయాలనుకుంటే మీకు అడిషనల్ పేమెంట్ అనేది మీకు ప్రభుత్వం పే చేస్తుంది ఓకే ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయినా అదేవిధంగా డాక్స్ ఒక అప్లై చేసినా మీకు టెన్త్ క్లాస్ మీద అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సో తప్పకుండా చేసుకోవచ్చండి టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఏజ్ విషయం చూసినట్లయితే మనకి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ సడలింపు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మూడు సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా పిడబ్ల్యూడీ వరకు టెన్ ఇయర్స్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఓకే సడలింప్ అనేది ఉంటుంది సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చేసుకోవచ్చు మహిళలు చేసుకోవచ్చు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి ఓకే ఇక దీనికి సంబంధించిన ప్రొఫైల్ చూసినట్లయితే సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేయాలని ఉంటుంటే సో ఇక్కడ చూడొచ్చు మనము సో మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అప్ కీప్ ఆఫ్ హ్యాండిల్డ్ డివైస్ ల్యాప్టాప్ ఎక్విప్మెంట్ ఇన్షూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ పోస్టల్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ సో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ సో ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విల్ ఇంక్లూడ్ ద ఫంక్షన్స్ సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ సో వీళ్ళు పని చేయాల్సి ఉంటుంది అదేవిధంగా డోర్ స్టెప్ డిపాజిట్స్ పేమెంట్ అదర్ ట్రాన్సాక్షన్స్ అండర్ ఐపీపీబీ ఓకే So assisting branch postmasters in counter duties using the handheld device smartphone supplied by the department. However, the work performed for IPPB will not be included in calculation of TRCA since the same is being done in incentive basis. Okay. Next to Doc So the job profile of Doc sevak will include the functions of visa, sale of stamps, and stationery. So convenience and delivery of mail. అండ్ ఎనీ అదర్ డ్యూటీస్ అసైన్డ్ బై పోస్ట్ మాస్టర్ ఇదండి చాలా సింపుల్ జాబ్ ఇవన్నీ సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సారీ అండి వన్ సెకండ్ సో కింద ఖాళీలు కూడా ఇచ్చారు ఆ విధంగా మీరు చూసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు ఇక చూడొచ్చు ఇక్కడ మనము ఇక దీనికి సంబంధించిన ఫీజు చూసినట్లయితే మహిళలు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు సో క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఫీజు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఇక బీసీ ఓసీలు మాత్రము వంద రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో మీరు ఐదు జోన్లకు అప్లై చేసుకోవచ్చు లేదా మీరు ఇరవై జోన్ల వరకు అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా బయటకు కూడా వెళ్ళి జాబ్ చేయగలం అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడొచ్చు ఇంకా శాలరీ చూసినట్లయితే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అప్లై చేసే వాళ్లకు సో ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుంది పన్నెండు వేల రూపాయలు జిల్లా ఇచ్చారు సో అదేవిధంగా అడిషనల్గా టూ అవర్స్ ఎక్స్ట్రా చేస్తే పద్నాలుగు వేల ఐదు వందలు అని చెప్పేసి ఇచ్చారు ఇక డాగ్ సేవకు మినిమం ఫోర్ అవర్స్ పదివేల రూపాయల జీతము ఎక్స్ట్రా టూ అవర్స్ చేస్తే మనకి పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఓకే ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు సో ఈడబ్ల్యూఎస్కి ఎటువంటి రిలాక్సేషన్ అనేది లేదు సో మాక్సిమం ఫార్టీ అనమాట ఇక పీడబ్ల్యూడీ టెన్ ఇయర్స్ ఉంటుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అయితే పదహైదు సంవత్సరాలు ఓబీసీకి అయితే పదమూడు సంవత్సరాలు సడలింపు అనేది ఇచ్చాడు ఓకే ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే సరిపోతుంది అంటే మీకు తెలుగు వస్తే తెలుగు సరిపోతుంది అదేవిధంగా ఏ భాష ఏ రాష్ట్రం వల్ల అప్లై చేస్తుంటే ఆ రాష్ట్రంలో రెసి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే సరిపోతుంది ఓకేనండి ఇక జాబ్ వస్తే మీరు లొకేషన్ వచ్చేసి మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ విలేజ్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకే అక్కడే ఉండాల్సి ఉంది స్టేయింగ్ అనేది ఇక సైజ్ ద మినిమం సైజ్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ షుడ్ నాట్ బి లెస్ దాన్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ ప్రిఫరబుల్ టెన్ ఇంటూ టెన్ డైమెన్షన్స్ అని గ్రౌండ్ ఫ్లోర్ ఓకే ఇదండి ఇది మనకు అనవసరము ఇక నెక్స్ట్ చూడండి నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ సో ఎవరైనా సైకిల్ వచ్చిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సైకిల్ అనే కాదు స్కూటర్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఎందుకంటే ఇది మీకు డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మెయిల్స్ అనేది మీరు సైకిల్ వచ్చిండాలి చెప్పేసి ఇచ్చాడు ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ సో అన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జిడిఎస్ ద పర్సన్ సో ఎంగేజ్డ్ షల్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ సెక్యూరిటీ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైం ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ అమౌంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అదర్ అప్రూవ్డ్ కేటగిరీస్ ఆఫ్ జిడిఎస్ ఈజ్ ఏబిపిఎం అండ్ డాక్ సేవకి ఇస్ వన్ ల్యాక్ రూపీస్ సో లక్ష రూపాయలు అనేది మీరు వాళ్ళ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు హ్యాండిక్యాప్ వాళ్ళు చేసుకోవచ్చు అదేవిధంగా లిప్రసీ వాళ్ళు డాఫిజము యాసిడ్ అటాక్ విటిమ్స్ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ద మెథడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విల్ కంటిన్యూ యాజ్ ద ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ క్యాటగిరీస్ ఆఫ్ జీడిఎస్ ఇక దీని వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ మార్కుల మీద మాత్రమే మిమ్మల్ని మెరిట్ మెరిట్ ప్రకారం తీసుకుంటామని చెప్పేసి ఇచ్చారు ఓకే ఇక మినిమం టెన్ పాయింట్స్ అయినా ఉండాలంటే ఖచ్చితంగా టెన్ పాయింట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది సో మనకు ఒక దాదాపు ఇద్దరు ఉన్నాయనుకోండి టైలో సో వాళ్ళని ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక దీంట్లో శాలరీస్ వచ్చేసి మనకి పదివేలు పన్నెండు వేలు అని చెప్పాము వీళ్ళు ఒక నాలుగు సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఒకవేళ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ పడ్డాయి సో అప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు పర్మనెంట్ అయిపోతాయి జాబ్స్ అనేది ఓకే సో ఇక్కడ చూడొచ్చు మనము

ఓకేనండి ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసి చూసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇక్కడ చూడొచ్చు మనము సో మీరు తప్పకుండా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే టెన్త్ మార్క్ లిస్టు ఆధార్ టెన్త్ మార్క్ లిస్టు ఫోటో సంతకము అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అనుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఎవరు కూడా ఫోన్లో చేసుకోవద్దండి దయచేసి నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఓకేనండి సో ఇక ఖాళీ చూసినట్లయితే కింద ఈ విధంగా ఇచ్చాడు సో ఎవరైనా చూసుకొని మీ ఏరియాలో ఖాళీలు ఉన్నాయా లేదా చూసుకొని లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్కి అప్లై చేసుకోండి ఓకే ఈ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి